లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ అమెరికా నుంచి వచ్చాడు మరికొద్ది రోజుల్లో అగ్ర రాజానికి వెళ్ళిపోనున్నాడు దీంతో స్నేహితులను వెంట వేసుకుని విహారయాత్రకు వెళ్ళాడు సరదాగా వెళ్ళి వస్తే తప్పేం కాదు కానీ ఫుల్ తాగి వాహనాన్ని నడిపి తనతో పాటు మరో నలుగురు చనిపోవడానికి కారణమయ్యాడు అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది క్షణాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు మొదట ఓ బైక్ ను ఢీకొట్టిన కారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు వేగంగా వెళ్లి కొద్ది దూరంలో లారీని ఢీకొట్టింది అంతే క్షణాల్లో ఐదు ప్రాణాలు పోగా మరో ముగ్గురు చావుతో పోరాడుతున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి కారు బీభచం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది మదనపల్లి రూరల్ మండలం నగర్ కు చెందిన విక్రమ్ అమెరికాలో ఉంటున్నాడు ఇటీవల ఇంటికి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లనున్న నేపథ్యంలో తనతో పాటు మరో ఐదుగురు స్నేహితులను తీసుకుని కర్ణాటకలోని చింతామణికి విహారయాత్రకు వెళ్లారు విహారయాత్ర ముగించుకుని స్నేహితులంతా తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు ఈ క్రమంలో బార్లపల్లి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న స్కార్పియో ఓ బైకును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కోళ్లవారిపల్లికి చెందిన ఇద్దరు రైతులు చంద్ర సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందారు అయితే ప్రమాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో విక్రమ్ తో పాటు శ్రీనాథ్ తిలక్ అనే యువకులు దుర్మరణం చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ క్షణాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు మృతులంతా మదనపల్లి పట్టణం రూరల్ మండలానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది మద్యం మత్తు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది స్కార్పియో డ్రైవింగ్ చేస్తున్న విక్రమ్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు ప్రమాదం తర్వాత అక్కడ భయానక దృశ్యాలు కనిపించాయి కారుతో పాటు మృతదేహాలు నుజ్జు నుజ్జయ్యాయి డ్రైవింగ్ చేస్తున్న విక్రమ్ తల ఎగిరిపోయింది ఓ రైతు కాళ్లు తెగిపోయాయి మిగిలిన వారి మృతదేహాలు గుర్తుపట్టని రీతిలో ఛిద్రమయ్యాయి కారు పూర్తిగా ధ్వంసం అవడం చూస్తుంటే ఎంత వేగంతో దూసుకువచ్చిందో అర్థమవుతుంది మద్యం మత్తు అతివేగం నిర్లక్ష్యం వంటి కారణంగా రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి ప్రమాదకరమైన డ్రైవింగ్ ఏటా వేలాది మందిని బలి తీసుకుంటుంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ అమాయకుల పాలిట శాపంగా మారుతుంది కళ్ల ముందే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు అవగాహన పరిచినా కొందరిలో మార్పు రావడం లేదు తమ తప్పు లేకపోయినా ఎంతో అమాయకులు ప్రమాదానికి గురై దుర్మరణం చెందుతున్నారు కొన్ని వేల మంది క్షతగాత్రులు దివ్యాంగులుగా మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఎన్నో కుటుంబాలను రోడ్డు ప్రమాదాలు కుంగతీశాయి అందుకే మందు తాగి వాహనం తీసే ముందు ఆలోచించండి మీ జీవితమే కాకుండా ఇతర జీవితాలను ప్రశ్నార్థకం చేయకండి